స్థానిక సంస్థల ఎన్నిక ఫలితాల్లో వైసీపీ జోరు కొనసాగింది. ఇవాళ కౌంటింగ్ జరిగిన నెల్లూరు కార్పొరేషన్ 12 మున్సిపాలిటీల్లో వైసీపీ ఆధిపత్యం కనబరిచింది. ఒక్క దర్శి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్ల ఫ్యాన్ హవా నడిచింది. టీడీపీ కంచుకోట అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది. ఈ ఫలితాలతో వైసీపీ అభిమానులు సంబరాలు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఇక్కడ అధికార పార్టీకి తిరుగులేకుండా పోయింది. ప్రతిపక్ష టీడీపీకి ఇక్కడ కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. నెల్లూరు కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు జరిగిన ఏకైక కార్పొరేషన్ ఎన్నికలో ఏకపక్ష విజయం సాధించడంతో నెల్లూరు వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం 54 డివిజన్లు ఉండగా వైసీపీ ఇందులో మొత్తం 54 డివిజన్లు గెలుచుకుంది. మిగతావన్నీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. మొత్తంగా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మనకు నెల్లూరులో కనిపిస్తోంది. నెక్స్ట్ కుప్పం నియోజకవర్గంలో చూద్దాం. కుప్పం కార్పొరేషన్ మొత్తంగా 25 డివిజన్లు ఉండగా వైసీపీ 19, టీడీపీ 6 చోట్ల గెలుపొందాయి. ఇక్కడ కూడా దాదాపు వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది. ఊహించని రీతిలో టీడీపీ ఘోర పరాజయం పాలవగా వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. మొత్తం 25 స్థానాలకు ఎన్నికలు జరగగా అధికార వైసీపీ మొత్తం 19 స్థానాల్లో గెలిచింది. టీడీపీ కేవలం 6 వార్డుల్లో మాత్రమే గెలిచింది. 14వ వార్డు ఏకగ్రీవమైంది. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఎన్నికలు జరగగా అందరి చూపు నరాలు తెగేలా ఉత్కంఠ మాత్రం కుప్పం మున్సిపాలిటీపైనే ఉంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్ 11 గంటలు అయ్యేసరికి దాదాపు గెలుపు ఎవరిదన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. మొదటి రౌండ్లో 14 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడగా ఇందులో వైసీపీ 12 స్థానాల్లో గెలవగా టీడీపీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక రెండో రౌండ్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. తొలిసారి ఏర్పడ్డ కుప్పం మున్సిపల్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబు సహా టీడీపీ ప్రముఖ నేతలు రంగంలోకి దిగారు. ఇటు అధికార పార్టీ మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో బరిలో దిగింది. హోరాహోరీ ప్రచారంతో పాటు పోలింగ్ రోజు పలుచోట్ల ఉద్రిక్తత చెలరేగింది. చివరికి ఫలితాల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక కమలాపురం కార్పొరేషన్లో చూస్తే మొత్తంగా 20 వార్డులున్నాయి. అందులో వైసీపీ 15, టీడీపీ 5 చోట్ల గెలుపొందింది. కడప కమలాపురంలో వైసీపీ 15 స్థానాలు గెలుచుకోవడంతో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్థులతో కలిసి ప్రచార వాహనంపై ర్యాలీగా వెళ్లారు. వైసీపీ అభ్యర్థుల గెలుపుతో కమలాపురంలో పెద్ద ఎత్తున బాణసంచ పేల్చారు. ఇక రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 29 వార్డులకు గాను 24 వార్డులు వైసీపీ గెలుపొందగా అందులో 4 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. మరో స్థానంలో వైసీపీ రెబెల్ అభ్యర్థి గెలిచారు. నెక్స్ట్ ఇక కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే వైసీపీ గెలిచింది. 20 వార్డుల్లో వైసీపీ 14, టీడీపీ 6 చోట్ల గెలుపొందిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్ల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎలక్షన్స్ లో గెలిచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన పట్టును నిరూపించుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇక్కడ గెలిచి బుగ్గనను ఇరుకున పెట్టేందుకు అనేక వ్యూహాలు రచించింది. అయితే ఓటర్లు వైసీపీకి తిరుగులేని మెజారిటీ అందించారు. ఇక కుప్పం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపాలిటీ పెనుగొండ, అనంతపురం జిల్లాలోని పెనుగొండగా చెప్పుకోవచ్చు. ఇందులో మాజీ మంత్రి పరిటాల సునీత కంచుకోటైన పెనుగొండలో టీడీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 20 వార్డుల్లో వైసీపీ 18 చోట్ల గెలుపొందగా
టీడీపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. ఇక నగరపాలక సంస్థగా అవతరించిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరి దృష్టి ఇటువైపు మళ్ళింది. ప్రస్తుతం మంత్రి శంకర్ నారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ నగర పంచాయతీ ఎన్నికలు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. తన కంచుకోటను తిరిగి దక్కించుకునేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. ఇక్కడ సుమారు 25 మంది నేతలను రంగంలోకి దింపింది. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్ వంటి హేమాహేమీలు ప్రచారం చేసిన ఓటమి మాత్రం తప్పలేదు. వీరంతా ఒక్కో వార్డుకు ఒక్కొక్కరుగా ఇన్ఛార్జిగా ఉండి దాదాపు 10 రోజులు ప్రచారం చేశారు. అయినప్పటికీ ఫలితాలు చూస్తే కేవలం 2 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఇక పెనుగొండలో పాగా వేసేందుకు వైసీపీ కూడా టీడీపీకి ధీటుగా వ్యూహాలు రచించింది. మంత్రి శంకర్ నారాయణతో పాటు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా రంగంలోకి దిగి విజయం సాధించారు. నెక్స్ట్, ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 20 వార్డులు ఉండగా ఇందులో టీడీపీ 13 చోట్ల గెలిచింది, వైసీపీ 7 వార్డుల్లో గెలిచింది. దీంతో దర్శి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న ఏకైక మున్సిపాలిటీ దర్శి మాత్రమే. దీంతో ఈ ఫలితం టీడీపీ శ్రేణుల్ని సంబరాల్లో ముంచెత్తింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్ను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఆ జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని కైవసం చేసుకుంది. తొలిసారి మున్సిపాలిటీగా ఏర్పడ్డ బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీకి 18 వార్డులు రాగా టీడీపీ అభ్యర్థులు కేవలం 2 వార్డుల్లో మాత్రమే గెలుపొందారు. ఇక దాచేపల్లి నగర పంచాయతీలో టీడీపీ వైసీపీ హోరాహోరీగా పోటీ పడ్డాయి. దాచేపల్లిలో ఎన్నికలకు ముందే వైసీపీ 1 వార్డును ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వైసీపీ 11 వార్డుల్లో గెలవగా టీడీపీ 7 చోట్ల గెలిచింది. జనసేన 1 వార్డ్, వైసీపీ రెబల్ మరో వార్డులో గెలుపొందారు. దాచేపల్లి నగర పంచాయతీలో వైసీపీ 11 వార్డుల్లో గెలుపొంది, నగర పంచాయతీని కైవసం చేసుకుంది. దాచేపల్లితో పోలిస్తే గురజాలలో వైసీపీ విజయం ఈజీగా వచ్చింది. గురజాల నగర పంచాయతీలో వైసీపీ అభ్యర్థులు 6 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 14 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 10 వార్డుల్లో వైసీపీ, 3 వార్డులో టీడీపీ, 1 వార్డులో జనసేన గెలుపొందింది. దీంతో గురజాల నగర పంచాయతీ వైసీపీ దక్కించుకుంది. జిల్లాలో 1 మున్సిపాలిటీ అయినా గెలవాలన్న టీడీపీకి నిరాశ మిగిలింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఫలితాలు చివరకు ఉత్కంఠరైపోయి మొత్తం 31 వార్డులున్న జగ్గయ్యపేటలో దాదాపు టీడీపీ వైసీపీ హోరాహోరీగా పోరాడాయి. చివరికి వైసీపీ 17 చోట్ల గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 14 వార్డులకే పరిమితమైంది. పలు వార్డుల్లో అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇక మున్సిపల్ ఫలితాల్లో అత్యంత హోరాహోరీగా జరిగింది మాత్రం కొండపల్లి మున్సిపాలిటీ. టీ20 మ్యాచ్ను తలపించిన ఈ ఫలితం చివరికి టై అయింది. మొత్తం 29 వార్డులున్న కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ వైసీపీ చెరో 14 చోట్ల గెలిచాయి. 1 స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. దీంతో ఆ ఇండిపెండెంట్ ఎవరికి సపోర్ట్ చేస్తే వారిదే ఆధిపత్యం అవుతుంది. నెక్స్ట్, ఆకివీడు నగర పంచాయతీకి మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ తన జెండా ఎగురవేసింది. పోటాపోటీగా జరుగుతుందని అనుకున్న ఎలక్షన్స్లో అధికార పార్టీ ఏకపక్షంగా గెలిచింది. టీడీపీ జనసేన అవగాహనతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీ జోరుకు బ్రేకులు వేయలేకపోయాయి.
20 స్థానాల్లో 12 చోట్ల వైసీపీ గెలుపొంది. ఆకివీడు నగర పంచాయతీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో కేవలం 4 స్థానాల్లోనే గెలిచింది. ఇక 5 స్థానాల్లో జనసేన పోటీ చేయగా 3 చోట్ల గెలిచి తన ఉనికిని కాపాడుకుంది. మరోవైపు 10వ వార్డులో 9 ఓట్ల తేడాతో జనసేన గెలుపొందగా వైసీపీ రీకౌంటింగ్కు పట్టుబట్టింది. రీకౌంటింగ్లో సైతం జనసేన గెలిచింది. టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రభావం, టీడీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల ప్రచారం ఏమాత్రం ఉపయోగపడలేదు. జిల్లాల వారీగా చూద్దాం. కడప జిల్లా మున్సిపల్స్ లో వైసీపీకి తిరుగులేదు. కమలాపురం రాజంపేట మున్సిపాలిటీలో వైసీపీ పూర్తి ఆధిపత్యంతో గెలిచింది. ప్రత్యర్థి టీడీపీ వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 20 వార్డులున్న కమలాపురంలో వైసీపీ 15 చోట్ల గెలవగా టీడీపీ 5 వార్డులను మాత్రమే దక్కించుకోగలిగింది. అటు రాజంపేటలో 29 వార్డులుండగా వైసీపీ అభ్యర్థులు 24 చోట్ల గెలిచారు. గుంటూరు జిల్లాలో జరిగిన మున్సిపల్స్ లో వైసీపీ హవా కొనసాగించింది. గురజాల దాచేపల్లి నగర పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. గురజాల దాచేపల్లి నగర పంచాయతీలు గెలుపొందేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నామినేషన్ల సమయం నుంచి టీడీపీ వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డాయి. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో మున్సిపల్స్ ఫలితాలు చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీకి టీడీపీ ఎక్కడైనా గట్టి పోటీ ఇచ్చిందంటే అది కృష్ణా జిల్లాలోనే. ఇక్కడ జగ్గయ్యపేట, కొండపల్లి రెండు మున్సిపాలిటీల్లోనూ టీడీపీ వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఫలితాలు కూడా నువ్వానేనా అన్నట్టు వచ్చాయి. కొండపల్లి ఫలితం టై కాగా జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వైసీపీ బాగా వేసింది. ఇక ఓవరాల్ గా ఫలితాలను ఒకసారి చూస్తే మొత్తం ఏపీలో 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా 84 చోట్ల వైసీపీ గెలిచింది. గత ఫలితాల్లో 74 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న అధికార పార్టీ ఇప్పుడు మరో 10 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక టీడీపీ గతంలో ఒక చోట ఇప్పుడు దర్శిలో విజయం సాధించింది. కొండపల్లి మున్సిపాలిటీని ఎవరు గెలుచుకుంటారో స్పష్టత రావాల్సింది. ఓవరాల్ ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే మొత్తంగా ఏపీలో 87 మున్సిపాలిటీలను ఎన్నికలు జరగగా ఇందులో 84 చోట్ల వైసీపీ గెలిచింది. గత ఫలితాల్లో 74 చోట్ల మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న అధికార పార్టీ ఇప్పుడు మరో 10 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక టీడీపీ గతంలో ఒక చోట ఇప్పుడు దర్శిలో విజయం సాధించింది. కొండపల్లి మున్సిపాలిటీని ఎవరు గెలుచుకుంటారో అన్న స్పష్టత ఇంకా రావాల్సింది. మొత్తంగా హోరాహోరీగా సాగిన ఈ మున్సిపల్ ఫలితాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ మొత్తంగా అధికార పార్టీనే హవా కొనసాగించింది. ఇక కార్పొరేషన్లలో అధికార పార్టీ దూకుడుకు బ్రేకులు పడలేదు. మొత్తం 17 కార్పొరేషన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ను కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. మొత్తంగా ఎన్ని గొడవలు జరిగినా అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ అధికార పార్టీనే హవా కొనసాగించింది. అన్ని కార్పొరేషన్లను మున్సిపాలిటీలను ఒక ప్రకాశం జిల్లాలో జరిగిన దర్శి మున్సిపల్ ఫలితాలు మాత్రమే టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక కొండపల్లి అలాగే జగ్గయ్యపేట కూడా హోరాహోరీగా సాగింది. మిగతావన్నీ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆల్మోస్ట్ తమ హవా కొనసాగించిందనే చెప్పొచ్చు. ఓవరాల్ ఫలితాలను
ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఏపీలో మున్సిపాలిటీలు 87 ఉన్నాయి. అందులో వైసీపీ 84 గెలుపొందింది, టీడీపీ 2 మున్సిపాలిటీల్లో మాత్రమే గెలుపొందింది, ఇక మిగతావన్నీ కూడా అదర్స్ ఒకరు. మొత్తంగా వైసీపీ దాదాపు 87 మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. టీడీపీ 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. మొత్తంగా కొండపల్లి మున్సిపాలిటీని ఎవరు గెలుచుకుంటారో స్పష్టత ఇంకా రావాల్సింది, అదొక్కటే హోరాహోరీగా సాగిందని చెప్పుకోవచ్చు. ఇక దర్శి మున్సిపాలిటీ మాత్రం టీడీపీ ఈసారి అనూహ్యంగా గెలుపొందింది. ఇక కార్పొరేషన్లలో అధికార పార్టీ దూకుడుకు బ్రేకులు పడలేదు. మొత్తం 17 కార్పొరేషన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ను కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. అనుకున్న స్థాయిలో టీడీపీ ఇక్కడ ప్రజల మన్ననను పొందలేదనే చెప్పుకోవచ్చు. మొత్తంగా వైసీపీ తన హవా కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ఓటర్లు తమ వైపే ఉన్నారు, తమ అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చి తమకు ఓట్లేశారంటూ కూడా అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.